ఇది మొదటిసారి నటగిరిటి గారిని ఎప్పుడూ సినిమాల్లోనూ టీవీలోనూ చూడడం తప్ప ఇలాగ ఆయన పక్కన నుంచి ఆయన కౌలించుకొని ఇలా ఫోటో తీసుకుంటాను నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రొడ్యూసర్ కంటే ముందు మీ ఫ్యాన్ సార్, ప్రొడ్యూసర్ కంటే ముందు మీ ఫ్యాన్. మీరు మధ్యలో కూడా రావాలన్నమాట. మా ప్రొడ్యూసర్ గారికి కొత్త, మీరు ఊరికే రియాక్ట్ చేయకండి, సరదాగా చెప్పండి ఎక్కడి నుంచి వదలు. ఈయన అనంతపురంలో అతి ఫేమస్ డాక్టర్, ఐ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. చాలా పెద్ద, అనంతపురంలో ఈయన చూస్తుంటే నుంచుండారు, ఈయన మన చూసి నుంచుంటున్నాడు, అది నిజం కాదు. ఈజ్ అ గ్రేట్ జెంటిల్మెన్ అండ్ వెరీ ఫేమస్ డాక్టర్ ఇన్ అనంతపూర్. ప్రస్తుతం మాక్ ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు కొట్టండి. ఫీల్డ్కి కొత్త డైరెక్టర్ గారు, ఫస్ట్ మూవీ. ఆల్మోస్ట్ ఇక్కడ టీం అంతా కూడా ఫస్ట్గానే వచ్చారు, అంటే మొదటి సినిమాలాగే వచ్చారు. కానీ మేము ఇంత పెద్ద ఆయనతో మేము సినిమా తీస్తామని మేము ఇప్పుడు అనుకోలేదు. అంటే ఇక్కడ మెయిన్ రీజన్ సార్ మాకంటే మొదట సినిమా కథ నచ్చింది. ఆ కథ విన్న వెంటనే ఆయనకి దేర్ వాజ్ నో సెకండ్ థాట్, ఇమ్మీడియట్గా డేట్స్ ఇచ్చేయడం, అందరినీ ఎంకరేజ్ చేసి. ఎప్పుడు కూడా ఒకే మాట అనేవారు, అందరూ మంచి జోష్తో కురాలందరూ వచ్చారు ముందుకు, వాళ్లకు ప్రయారిటీ ఇచ్చి మంచిగా సినిమా తీయాలి అనే దీంతో ఆయన ప్రతి అడుగులోనూ ముందుండి మాకు నడిపించారు. చాలా ధన్యవాదాలు సార్. ఇంకా నరసింహరాజు గారి గురించి చెప్పక్కర్లేదు, ఈజ్ వెరీ 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 డౌన్ టు అర్త్ జెంటిల్మెన్ అన్నమాట. నేను అప్పుడు ఎప్పుడు అనుకోలేదు, ఆయన చూస్తాను సినిమాలు చూస్తాం కానీ హీరో హీరో లాగా ఉంటారులేండి అనుకుంటాం, కానీ హీఈస్ లెస్ మోర్ లైక్ ఏ కామన్ మ్యాన్. చాలా హ్యాపీ సార్ ఆయనతో నేను వర్క్ చేసినందుకు కూడా. ఇంకా ప్రతి విషయంలో డే వన్ నుంచి, ఇంకా రాజేంద్ర ప్రసాద్ సార్ని కలవక ముందు నుంచి కూడా మాకు వెనక నుంచి ఎంత నడిపించింది మన బెక్కం వేణుగోపాల్ గారు. ముఖ్యంగా ఆయనకు చాలా కృతజ్ఞత ఉంది. ఇంకా సినిమాలో మణికుమార్ గారు ఇంకా చెప్పక్కర్లేదు. ఒకే సాధారణంగా ఒక ప్రొడ్యూసర్కి మెయిన్ శత్రువు ఎవరంటే డైరెక్టర్, ఆఫ్టర్ ఎవరంటే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఎందుకంటే డైరెక్టర్ ఖర్చు పెట్టిస్తుంటాడు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిగిలిస్తుంటాడు, కరెక్టా సార్? కానీ ఇక్కడ లక్కీగా నాకు ఇద్దరు కూడా ప్రతి స్టెప్లో కూడా డబ్బులు మిగిలించడంతో పాటు క్వాలిటీని మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీశారు. అందరికీ నా కృతజ్ఞతలు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. నేను ఎప్పుడు ఇంత లెజెండరీ యాక్టర్స్తో ఫస్ట్ సినిమా చేస్తానని ఎప్పుడు అనుకోలేదు. ఈ అవకాశం నాకు తప్ప ఇంకా కొత్త డైరెక్టర్కి ఎవరికి కూడా రాకపోవచ్చేమో మోస్ట్లీ. వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా లేదండి. మేము ప్రొడ్యూసర్ గారికి కూడా ఫస్ట్ అదే చెప్పా, రాజేంద్ర ప్రసాద్ గారు ఒప్పుకుంటే సినిమా చేద్దాం, లేదంటే పక్కన పెట్టేద్దాం ఈ కథ అని. సో వేరే యాక్టర్ లేడు ఈ సినిమాకి, ఆయన ఒప్పుకుంటున్నారు. ఈయన గుర్తు రావడం మాకు చాలా కష్టమైపోయింది. నరసింహరాజు గారు ఎవరు, ఈ రెండో క్యారెక్టర్ ఎవరు చేయాలి, తల పట్టుకున్నాం అందరం కూడా. సడన్గా ఆయన ఒకరోజు గుర్తొచ్చారు, ఇంకే అంతే, ఇంకా ఆప్షన్ లేదు. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన తప్ప ఇంకెవరు ఈ సినిమా చేయొద్దు, లేదు నేనైనా మానేస్తాను అన్నట్టు కూర్చున్నారు ఆయన. సరే అని చెప్పి మొత్తం ఇద్దరు సెట్ అయ్యారు. వీళ్ళిద్దరూ లేకపోతే ఈ సినిమా లేదు ఇంకా. సో ఇది ఒక ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదండి. ఫ్రెండ్స్ అంటే అందరూ చేతులు వేసుకొని పాటలు పాడుకుని తిరగం కదా, మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు బయట. సో ఏదైనా కష్టమైన పాయింట్ వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్ అనేవాడు మనకి ఎలా హెల్ప్ అవుతాడు అన్నది అందరికీ తెలిసిందే. సో ఇలాంటి సినిమా, ఈ సినిమాలో కూడా ఒక కష్టంలో ఫ్రెండ్ ఎలా హెల్ప్ చేసాడు అనేది మెయిన్ కంటెంట్. సో ఈ కథ అది మొత్తం సినిమా మొదటి నుంచి మాకు బెక్కం గారు సపోర్ట్ చాలా ఉంది. ఆయన కూడా సినిమా చూసి చాలా బాగుంది, దీన్ని మనం చేద్దామని చెప్పి ఆయన యాడ్ అయినందుకు చాలా థ్యాంక్స్ సార్. అది చాలా థ్యాంక్స్, మాకు కొద్దిగా బూస్ట్ అప్ అయ్యింది ఆయన రావడం వల్ల సినిమాకి. సో ఇది చాలా ఎర్లీ, ఇంకా ఏం చెప్పినా సరే చాలా ఎర్లీ అయిపోతుంది. సో ఇప్పుడే ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి దీన్ని ఇంకా ఇంతటితో ముగిస్తే బెస్ట్. అండ్ నా నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే
ఆయన నన్ను నమ్మడం అనేది నా అదృష్టం. వీళ్ళిద్దరూ దొరకడం, ఆయన నాకు సినిమా ఇవ్వడం నా అదృష్టం అంతే. ఇంక ఇంతకన్నా మనం దీనికి ఏం చెప్పినా ఇంకా థ్యాంక్స్ అంతే. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్, డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అందరికీ నా నమస్కారాలు. అనుకోని ప్రయాణం, అనుకోని ప్రయాణం కూడా నాకు కూడా అనుకోకుండా ప్రయాణం జరిగింది. మణికుమార్ నాకు మిత్రులు. నేను ప్రొడ్యూసర్ కాకముందు నుంచి కూడా అతను అసిస్టెంట్ కెమెరామెన్గా ఉన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. తను ఒక సబ్జెక్టు ఈ కథ ఇలా ఒక డాక్టర్ ఉన్నారు, ఆయన సినిమా చేస్తున్నారు అని వచ్చినప్పుడు సరే కథ విన్నాను. ఫస్ట్ కథ వినగానే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తే బాగుంటుందని మేము అందరం అప్పుడు స్టేజ్ మీద అనుకోవడం. వెంబడి రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన ఓకే చేయడం, దాంతో ఇమీడియట్లీ ఆ సినిమాకి అన్నీ కుదిరినాయి. అన్నీ కుదిరి వెంబడి షూటింగ్కి వెళ్ళిపోవడం, షూటింగ్ బాగా జరగడం. ప్రతిరోజు నేను షూటింగ్ ఎలా జరుగుతుందో కనుక్కునేవాడిని. చాలా బాగా కోఆపరేట్ చేసి అందరూ చాలా బాగా చేశారు. ఈ సినిమా నిన్న నేను ప్రొజెక్షన్ సరే ఫస్ట్ కాపీ ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ దగ్గరలో నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు డెఫినెట్లీ ఒక కొత్త సినిమా అండి. ఎన్నో సినిమాలు చూస్తున్నాం మనం, కమర్షియల్ సినిమాస్, యాక్షన్ సినిమాలు, చాలా సినిమాలు చూస్తున్నాం కానీ అక్కడక్కడ ఒక కొన్ని కొత్త సినిమాలు ఒక మెరుపులాగా వస్తుంటాయి. అలాంటి మెరిపే సినిమా అనుకోని ప్రయాణం. ఇఫ్ యూ స్టార్ట్, నువ్వు ఒకసారి మూవీ మీరు చూడటం మొదలు పెట్టారంటే ఎండ్ వరకు చూస్తూనే ఉంటారు. నేను చాలా చాలా అప్రిషియేట్ చేస్తున్నా ఈ కథ. తను ఎందుకు రాసుకున్నాడో తెలియదు, మామూలు కమర్షియల్ అంటే గుర్తుకు రాదు. నిర్మాత గారు ఆయన కథ రాయడం, జగన్ గారు ఆయన ఆ కథని డైరెక్టర్ బాగా అలవాటుపరుచుకొని చేయడం జరిగింది. చాలా బాగా వచ్చింది సినిమా. డెఫినెట్లీ మీరు మొదలు పెట్టండి, ఎండ్ వరకు మీరు దాంతో ప్రయాణం చేస్తారు. ఇలాంటి కథలు రావాలి, ఇలాంటి కథ సినిమాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు కంపల్సరీ మన ప్రేక్షకులు వాళ్ళని ఆదరిస్తారు. ఇక ముఖ్యంగా ఈ సినిమా ఈరోజు రేపు ప్రేక్షకుల ముందుకు వెళ్ళాలన్నా ఇవన్నీ చేయాలన్నా ఒకటే ఒకటి ఆయుధం రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన నేను అందరికీ చెప్తుండే ఆయన గురించి, ఆయనతో నేను ఒక సినిమా చేశాను బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం. ఎంత ఎంత కోఆపరేట్ చేశారు అంటే తను సిన్సియారిటీ, ఒక టైం, డెడికేషన్, హార్డ్ వర్క్ అంటే ఆయన సినిమాకి ఎంత పవిత్రంగా తను పనిచేస్తాడు. ఒక క్యారెక్టర్ కాస్ట్యూమ్ ప్రాపర్టీ తన ఫ్రేమ్ పెట్టుకునే ముందు ప్రతి ఒక్కరికి నిదర్శనం. నేను ప్రతిసారి వచ్చే కొత్త హీరోలకి హీరోయిన్లకి వాళ్ళందరికీ నేను ప్రతిసారి ఎగ్జాంపుల్గా చెప్తాను సార్, ఎంత పర్ఫెక్షన్గా ఉంటారు తన పాత్ర పట్ల. అంత పర్ఫెక్షన్గా పాత్ర సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు ఎప్పుడు ఫెయిల్ అవ్వరు, తన పాత్ర ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. తను కన్ఫామ్గా ఆ పాత్రకి న్యాయం చేయడానికి 100% ట్రై చేస్తారు. అది కొత్త డైరెక్టర్ అయినా స్టార్ డైరెక్టర్ ఎవరి దగ్గర అయినా. నేను ఆయనతో కలిసి జర్నీ చేస్తున్నందుకు, ఆయనతో సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ కోఆపరేషన్. తర్వాత నరసింహరాజు గారు, నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నా. నేను ఈ పాత్ర అనుకున్నప్పుడు సార్ని అడిగామన్నా, ఎవరు 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 ఆ పాత్ర ఎలా చేయాలి, ఎలా కుదరాలి, జోడి కుదరాలి, కమర్షియల్గా ఆలోచించదు అన్నప్పుడు ఆయన పేరు మనం అనుకోగానే రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తే సార్ కూడా పర్ఫెక్ట్ అని సపోర్ట్ చేయడం. ఈ సినిమా ఈరోజు ఇంత బాగా వచ్చింది, ఈ సినిమా బాగా వచ్చింది కాబట్టి తను ఎలాగైనా సపోర్ట్ కావాలన్నారు. మణికుమార్ జగన్ గారు ఇట్లనే సపోర్ట్ కావాలంటే సపోర్ట్ ఎట్లాగో అందిస్తా, బట్ సినిమా చూసి నాకు నచ్చితే నేను దాంట్లో జాయిన్ అవుతాను. నాకు నచ్చింది కాబట్టి ఈ సినిమాతో జాయిన్ అవుతున్నా. ఈరోజుతో మొదలైన ఈ సినిమా ప్రయాణం మున్ముందు ఇంకా మంచి పబ్లిసిటీతో అన్ని రకాల ట్రైలర్లు టీజర్లు ఒక్కొక్కటి వస్తాయి. అందరికీ నచ్చిన తర్వాత మేము సినిమా రిలీజ్కి వెళ్తాం. డెఫినెట్లీ మీడియా మిత్రులు అందరి కోఆపరేషన్, ఇలాంటి గుడ్ మూవీస్కి సపోర్ట్ కావాలి. అందరు మీరు మంచి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నిర్మాత తన ఫస్ట్ సినిమానే, డెఫినెట్లీ తనకు మీకు మంచి సక్సెస్ఫుల్ సినిమా తీశారు కాబట్టి మీకు మంచి పేరు, డబ్బులు రెండు వస్తాయి కాబట్టి కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ తన ఫస్ట్ టైం, ఉన్న బడ్జెట్లో ఎక్కడ పెరగకుండా ఉన్న దాంట్లో ఎంత బెస్ట్గా తీయాలో తను అన్ని అవుట్డోర్లు అన్ని లొకేషన్లు అన్ని నీట్గా ప్లాన్ చేసి చేశాడు. డెఫినెట్లీ తను ఆల్సో సక్సెస్ ఈ సినిమాని అనుకున్న బడ్జెట్లో ఫస్ట్ కాపీ రెడీ చేశాడు. ఆల్ ద బెస్ట్ నీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఈ టీంలో పనిచేసిన వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. అనుకోని ప్రయాణం ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి అందరికీ నా నమస్కారం. ఈ
సినిమా గురించి చెప్పే ముందు డాక్టర్ జగన్మోహన్ రావు గారి గురించి కొంచెం చెప్పాల్సి ఉంది. వారిది అనంతపురం యాపిల్ ఐ కేర్ అనే మంచి హాస్పిటల్ ఉంది. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులకి దేవుడిచ్చిన వరం ఈ హాస్పిటల్ అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అంత మంచి పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి హాస్పిటల్ డాక్టర్ గారు వారు. వారికి అనేక ఈ యాపిల్ అనేక వ్యాపారాలు చేయాలని మనసుకు వచ్చినప్పుడు సిస్టర్స్ కన్సర్న్స్ని స్థాపించడంలో ఈ సినిమా కన్సర్న్ కూడా స్థాపించి ఒక సినిమా మంచి కథ ఉన్నటువంటి సినిమా చేయాలని ఉద్దేశంతో ఉన్నప్పుడు చాలా కమర్షియల్ కథలు అవి నచ్చక వారే కథను తయారు చేసుకోవటం, ఆ కథకి రాజేంద్ర ప్రసాద్ గారు అయితేనే ఈ సినిమా చేద్దాం లేకపోతే వద్దు అని డిసైడ్ అయిపోయారు డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు. అప్పుడు వెళ్ళి చెప్పటము వారు ఒప్పుకోవటం జరిగింది. ఆ తర్వాత ఒక క్యారెక్టరు అంటే నేను వేసినటువంటి క్యారెక్టర్ ఒకటి అంటే దాన్ని ఎవరిని పెట్టాలి అనుకున్నప్పుడు నా అదృష్టం డైరెక్టర్ గారికి మణికుమార్ గారికి ప్రొడ్యూసర్ గారికి నేను గుర్తుకు రావటం, నా పేరుని రాజేంద్ర ప్రసాద్ గారితో చెప్పటం, ఎలా ఉన్నారో ఇప్పుడని నాకు ఫోన్ చేస్తే నేను వచ్చినప్పుడు కలుస్తానని ప్రొడ్యూసర్ గారిని డైరెక్టర్ గారిని కలవటం, స్టిల్ తీసి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒకసారి చూపించేసరికి వెంటనే వారు పెద్ద మనసుతో ఈ క్యారెక్టర్ తప్పకుండా వారికి ఇమ్మని చెప్పటం వల్ల నేను ఈ పిక్చర్లో యాక్ట్ చేయటము ఈ స్టేజ్ పైన మాట్లాడటానికి అవకాశం దొరికింది. మీ పత్రికలో వారి సమక్షంలో మీడియా సమక్షంలో వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను జస్ట్ ఆయుధం లాగా ఆ ఆయుధం ఆయన చేతికి ఇస్తున్నాం అంతే, దాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేది వారు చేయటమే కానీ నేను జస్ట్ ఆయుధం అంతే. అయితే ఈ క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు చేసేటప్పుడు ప్రతి సీన్లో అంటే ఒక 60 సీన్లో 58 సీన్లు నేను నాలో నేను నవ్వుకుంటూనే ఉన్నాను. ఒక ఆడియన్గా ఎంతో అద్భుతంగా ఆయన చేస్తుంటే నేను నవ్వుకోవటము నవ్వుమోహంతో చాలా ఎంజాయ్ చేశాను కాబట్టి నాలాగే ప్రజలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని చెప్పి నేను భావిస్తున్నాను. అయితే ఇటువంటి సినిమాలు ఉన్నాయి అని ప్రజల వరకు వెళ్ళటానికి మీరందరూ సహకరించి ఇటు మీడియా వారు పత్రికల వారు ఛానల్స్ అందరూ సహకరించి ఇటువంటి మంచి కథా వస్తువులు ఉన్నటువంటి సినిమాలకి ఎంకరేజ్ చేయాలి అందరికీ తెలియజేస్తే ఆ తర్వాత అదృష్టం ఎలా ఉంది ప్రొడ్యూసర్ గారు అదృష్టం మా అదృష్టం. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు కథ ఆయన డేట్స్ ఇచ్చారు అంటే అందరికీ తెలిసిన విషయమే, ఒక వ్యత్యాసం ఉన్నటువంటి ఒక డిఫరెంట్ స్టోరీ అయితేనే ఆయన ఒప్పుకుంటారు లేకపోతే వారు చేయరు. సో ఆయన ఒప్పుకున్నారు అంటేనే ఇది సక్సెస్ కింద లెక్క. సో ఇటువంటి సక్సెస్ఫుల్ సినిమాలో నాకు ఒక అవకాశం దొరికినందుకు చాలా సంతోషపడుతున్నాను. ప్రొడ్యూసర్ గారికి నన్ను గుర్తుపెట్టుకుని నేను గుర్తుకొచ్చినందుకు మా డైరెక్టర్ గారికి మణికుమార్ గారికి అదేవిధంగా మా ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దీంట్లో నాగరాజు గారు కూడా చాలా అద్భుతంగా నటించారు. వారు నటిస్తూ ఉంటుంటే కూడా నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కొంచెం వీళ్ళందరికంటే కొంచెం ఎక్కువ మాట్లాడతాను తప్పదు. అనుకోకుండా ఒక రోజున మా నాగరాజు గారు ఫోన్ చేసి వెంకటేష్ అని ఒక కుర్రాడు వస్తాడండి అదే శ్రీకాకుళం అటు సైడు వచ్చి మీకు వైజాగ్ శ్రీకాకుళానికి వైజాగ్కి తేడా ఏంటండి పక్కనేగా ఒప్పుకోరండి పక్కన ఊళ్ళు కదా వస్తారండి మీకు ఒక కథ చెప్తాడు నన్ను ఒకరోజు వినే కథలే కదా. అనుకోకుండా ఆ రోజు విన్న ఆ కథ జీవితంలో అనేక సార్లు నేను ఈ 45 సంవత్సరాల సినిమా జీవితంలో ఆ నలుగురు మీ శ్రీ అభిలాషి అప్పుడెప్పుడు కాశ్మారాలు
ముచ్చమంతు ముద్దు ఇలాంటి సినిమాలప్పుడు కొంచెం షాక్ అయినమాట వాస్తవం. కానీ ఫస్ట్ టైం ఫ్రీజ్ అయ్యాను. ఏమయ్యా ఇప్పుడు నువ్వు చెప్పిన కథ అంటే, అవును సార్ బాగాలేదా సార్ అన్నాడు. మహా కంగారు, కొంచెం కంగారు, కొత్త కదా, ఫస్ట్ టైం కదా, ఊరికి అట్టున్నారు, తర్వాత మనకే చెప్తారు అది వేరే విషయం. కాదే ఇది ఇప్పుడు ఈ కథ మనం అనన్న సార్, అవును సార్ ఈ కథ సినిమాకి అనుకున్నాం సార్. గుండె మీద చేసుకుని ప్రొఫెషన్ మీద ఒట్టు ఫస్ట్ టైం ఒక గొప్ప సినిమా యాక్ట్ చేస్తున్నాననే 45 సంవత్సరాల తర్వాత ఒక మళ్ళీ ఒక గొప్ప సినిమా యాక్ట్ చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు వచ్చింది. చాలా గమ్మత్తుగా అంటే నాకు ఎందుకు అనిపించిందో చిన్న షేర్ చేసుకుంటా మీకు. ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ సినిమా ప్రమోషన్లో, ఇది కూడా ఒకటే కదా. అంతేనంటావా? వేసేయండి, వేసే ఎవడన్నా. కారణం జస్ట్ 2 రోజులైంది మేము సక్సెస్ని ఎంజాయ్ చేసి వైజాగ్లో వచ్చి F3 అనే సినిమా. సో ఈనాటి వరకు కూడా ఒక సక్సెస్ని మీతో పాటు నేను, మీకు బాగా గుర్తుండే ఉంటుంది ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నేను ఒక ఛాలెంజ్ చేశాను, ఈ సినిమా గనక ఆడకపోతే, ఈ సినిమా హిట్ కాకపోతే నేను మళ్ళీ నా ముఖం మీకు చూపించను అని ఛాలెంజ్ చేశాను. మీ అందరూ, మీరంటే ప్రేక్షక దేవుళ్ళు కాదండి, మా వాళ్ళు, మా మీడియా అంతా షాక్ అయ్యారు. కొంతమంది తమ్ముళ్ళు అయితే ఏంటనే మరి అంత అంత కాన్ఫిడెన్స్ ఏంటి నీకన. కాన్ఫిడెన్స్ నాది కాదురా బాబు, కాన్ఫిడెన్సు నవ్వు మీద, కాన్ఫిడెన్సు మీ మీద, ఇప్పుడు ప్రేక్షక దేవుళ్ళు మీ మీద, మీ మీద ఉన్న నమ్మకంతో నేను ఛాలెంజ్ చేశాను అంటే ఇవాళ అది 100% మీరందరూ కూడా ఆ నా నమ్మకాన్ని నిలబెట్టారు. అలా ఒక సినిమాలో ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు కానీ, ఆ కథ వినేటప్పుడు కానీ నేను కూడా మీలాగే ఒక ఆడియన్ అయిపోతాను, అంటే ఒక ప్రేక్షకుని అయిపోతాను నేను. అలా ప్రేక్షకుని అయిపోయి ఈ కథని షాకింగ్ నాకు ఎందుకు అని అంటే చిన్న హింట్ ఇస్తాను మీకు. వీళ్ళు చెప్పొద్దు అంటారు కానీ నేను చెప్పేస్తా. బెక్కం ఊరుగా, వీళ్ళు వెనక నుంచి నన్ను లాగుతుంటారులేండి. వలస కూలీల మీద కథ. వలస కూలీల్లో ఈ కరోనాలో మీరందరూ ఇళ్లల్లో కూర్చుని ఎంతమంది వలస కూలీల ఎన్ని రకాలైనటువంటి కథలు ఇవి చూశారు, అనుభవించారు, మీరు కూర్చున్నారు, మీరు చూశారు, వాళ్ళ వాళ్ళ మంచి చెడులు, అందులో ఉన్నటువంటి ఆ కష్టాలు బాధలు, ఎక్కడ పనిచేస్తూ ఎక్కడికి వెళుతూ, బీహార్ వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు, ఇక్కడి నుంచి మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు, ఎక్కడో పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఒక ఒరిస్సాలో పనిచేస్తున్నటువంటి ఒక వలస కూలీలు, ఒక 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 అనుకోకుండా ఆ జరుగుతున్న ఇన్సిడెంట్స్కి అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రికి ఎలాగా, ఊరు దాటటానికి లేదు, పోలీసులు ఎక్కడ చూసినా పోలీసులు, అలాంటి దానిలోంచి ఒక కథ పట్టుకుని ఒరిస్సా నుంచి ఒక రాజమండ్రికి ఒక తన స్నేహితుణ్ణి, తన స్నేహితుణ్ణి ఎలా తీసుకొచ్చాడు. ఇంతే, ఇంతకంటే ఎక్కువ చెప్పను మీకు. అమ్మ మొత్తం చెప్పేస్తాను కదా, ఇంతే ఇంతవరకు ఇవాళకి ఇంతే, మళ్ళీ మళ్ళీ చెప్తుంటా మీకు, రిలీజ్ వరకు చెప్తుంటా. సత్యంగా నేను మీ అందరి తరఫున చెప్తున్నాను, నేను మీరు కూడా నా పొజిషన్లో ఉండి వినున్నట్టయితే అబ్బా భలే కదండి అని అంటారు మీరు కూడా. సో అంత అద్భుతమైన కథని చెప్పి అనుకోకుండా ఈ సినిమాని మొదలుపెట్టడం జరిగిందండి. ఏమండి ఆయన ఎవరో ప్రొడ్యూసర్ గారండి, ఆయన ఆయన ఒక డాక్టర్ అండి, ఆయన అనంతపూర్లో, అనంతపూర్ అనగానే మనకి రాయలసీమ కదండి, కరంట్పూర్ అనగానే అయ్యి గుర్తుకొచ్చినాయి నాకు బాగా. ఈ మాత్రం సైజు డాక్టర్ గారు ఏంటాడు అది ఏంటంటే, కాదు కాదండి కంటి డాక్టర్ గారు అంటాడు. కంటి డాక్టర్ అంటే కొంచెం హైట్ తగ్గించారు, ఓహో కొద్దిగా మామూలుగా ఉంటాడు కంటి డాక్టర్ గారు. మంచోడేమో మంచోడు అయ్యి ఉండొచ్చు, మనం ప్రతి వాళ్ళని మంచిగానే చూస్తాం కదా మన సైడ్ నుంచి అనుకుని అయ్యి ఉంటాడు. అను చూస్తే ఓపెనింగ్ రోజున వచ్చారండి ప్రొడ్యూసర్ గారు, రండి రండి
అదండి ఇక్కడ అండి, ఇక్కడ చూశాను. ఓహో ప్రొడ్యూసర్ గారని, సచ్ ఏ లవ్లీ పర్సన్. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఇలాంటి కథలు సినిమాలుగా రావాలంటే నా జీవితంలో నాకున్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఒకటి రెండు కాదు, దాదాపు ఎన్ని సినిమాలు చేశాను మీకు తెలుసు, ప్యారలల్గా ప్యారల సినిమా గురించి మళ్ళీ చెప్తా. ఇలాంటి సినిమా తీయాలంటే మాత్రం అది నెంబర్ వన్ ప్రొడ్యూసరే, దానికి కారణం ప్రొడ్యూసరే. ఆ నలుగురు సినిమా తీసేటప్పుడు ప్రేమ్ అని పాట్రా ప్రేమ్, అతను ఇండియన్ ఆయిల్లో పనిచేసేవారు, అతను ప్రొడ్యూసర్ అనమాట. అతన్ని కూడా ఏమండి ఈ కథ నాది, ఈ కథ నాకు కావాల్సింది అని అంటుంటూ దాన్ని అంత ప్రేమించేవాడు. మళ్ళీ నేను ఈ కథని ప్రేమించిన ప్రొడ్యూసర్ని మళ్ళీ ఆయన్నే చూసే కూర్చొని, ఐ వాజ్ షాక్డ్. ఇలాంటి సినిమాలు రావాలి అంటే మాత్రం డెఫినెట్గా ఇందులో హైలైట్ ఇవాళ మా బెక్కం కలవటం అనేది యూ విల్ అప్రిషియేట్ ఇట్. ఎందుకంటే మా వాళ్ళకి నాతో తిరుగు నాతో పనిచేసే వాళ్ళకి, నాతో పనిచేస్తున్నాం కొన్ని సంవత్సరాలుగా తమ్ముడు నాతో అనుబంధం, మాతో పనిచేసే వాళ్ళకి టేస్టులు ఏంటో, మన టేస్టులు ఏంటో వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళ టేస్టులు మనకే అర్థమవుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఒక టేస్టు ఒక కథతో మొదలైన సినిమా అనుకోని ప్రయాణం. ఇందులో అనుకోకుండా జరిగినటువంటి జరగవలసినటువంటి అత్యద్భుతం ఇంకొకటి ఏంటంటే, ఇంకొక 5 నిమిషాలు ఈ సినిమాలో ఫ్రెండ్స్ స్నేహితులు మీరు ఇక్కడ చూడండి. జనరల్గా హీరో హీరోయిన్లు హీరో హీరోయిన్ అది మాట్లాడుకుంటూ ఉంటారు మీరు. మీరు సేనాపతి వరకు కూడా భార్య గురించి ఎలా బాధపడ్డాను నేను, ఇవన్నీ చూశాను మీరు. ఈ సినిమాలో అసలు కథ మొత్తం కూడా ఇద్దరు స్నేహితులు. స్నేహితులు అంటే ఎలా ఉండాలండి, వీళ్ళిద్దరు కలిపి ఏమి అల్లరి చేశారా, వీళ్ళిద్దరు కలిసి ప్యాకడారా, వీళ్ళిద్దరు కలిసి సిగరెట్లు తగిరారా, ఒకరి ప్రాణం ఒకళ్ళు. అది మీరు కథ చూస్తే కానీ రేపు మీకు అర్థం అవుతుంది ఎంత వాళ్ళు ఇది స్నేహం అంటే. మామూలు స్నేహితుడు ఫ్రెండ్స్ అని అంటే తెలిసే విషయం కాదండి. ఆ పాత్రలు రెండిట్లోనూ అంత అద్భుతంగా కథలోనే ఆ పాత్రలు రెండే ఒకదానికొకటి ఏ సాక్రిఫై. ఒక ఫ్రెండ్ అంటే ఒక తల్లి తండ్రి గురువు దైవం తెల్ల పిల్లలు భార్య అవి ఎవ్వరూ కానంతవంత అటాచ్మెంట్ ఒక మిత్రుడికి మాత్రమే ఉంటుందని మనం విన్నాం అనేక సార్లు. అంతకంటే ఎక్కువ అటాచ్మెంట్ అమ్మా ఏడ్రమా, రే నువ్వు నన్ను చంపుతున్నావురా, రే నువ్వు నన్ను చంపకోకుండా నువ్వు నా మాటి నువ్వు పెళ్లి చేసుకుంటాడు నన్ను, చిచ్చి ఆ దరిద్రం నాకు అంటగట్టదు ఏమైనా చెప్పు జీవితంలో, ఆ మాట చెప్పగలను ఆ ఒక్కటి అడగ అన్నట్టు ఆ పెళ్లి మాకు అంత డిఫరెన్స్ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు. కథ వినేసామండి, ఇప్పుడు ఎవరు మిత్రులు వేసుకున్నారు క్వశ్చన్ అందరూ ఎవరు మిత్రులు. ఏయో మీకు తెలుసు కదా ఇండస్ట్రీలో జనరల్గా ప్రొడక్షన్ ఎవరు మొదలుపెట్టినా కూడా మనం ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎవరు రన్నింగ్లో ఉన్నారు వరుస పెట్టి పేర్లు రాసుకుంటారు. నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే మనకి నచ్చకపోతే ఈ మొహాన్ని మరి మా అమ్మ నాన్న ఎలా తయారు చేశారో నాకు తెలియదు కానీ ఏమీ దాగదండి ఈ ఫేస్లో, తప్పని బయటపెట్టిపోతుంది. అలాగే వాళ్ళు పేర్లు చదువుతున్నారు వరుస పెట్టి పేర్లు చదువుతున్నారు నా మొహం మాత్రం కొంచెం క్లోజ్ చేసి చూసుకోండి అంటున్నా. చెప్పే ఏంటి సార్ అని అంటే ఆ రోజుకు తేలలేదు మీరు నమ్మి తీరాలి, లిస్ట్ అంతా అయిపోయింది మన మొహం మాత్రం ఏం బ్రైట్ అవ్వదు. వీళ్ళకి అర్థమైపోయింది ఓహో ఈయనకేం నచ్చినట్లేదు, వీళ్ళు ఎవరు ఈయనకి నచ్చినట్లేదు మరి ఎట్టా అంటే నేనన్నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించాలి. 45 సంవత్సరాలు సినిమాలో పనిచేసిన వ్యక్తి తీసి పక్కన పెట్టండి, ఐఎమ్ ఆల్సో ఆయన ఎవరో ఇంగ్లీష్ క్లయింట్ ఈస్ట్వుడ్ అని ఇంగ్లీష్ హీరో అన్నాడు. ఏంటండి మీరు సినిమా డైరెక్ట్ చేస్తారంటే ఎంత ధైర్యం ఉండాలి మీకు అని అన్నాడు పిచ్చోడ. 10 సినిమాలు హీరోగా యాక్ట్ చేసిన తర్వాత ఎవడైనా సరే డైరెక్టర్ ఎవరు ఎలా అన్నాడు. అలాగా ఒక ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది కదా, నాతో నేను షేర్ చేసి అతని కోసం నేను ఎంత కష్టపడ్డాను నాకు తెలుసు అని హ్యాంగ్ ఓవర్ పోవాలి. ఇంటికి వస్తే మా ఆవిడ అడిగింది అరే మర్చిపోండి ఆ సినిమాని, మీరు అరకు వెళ్ళారు వచ్చారు నరసింహరాజు గారు ఇంటికి వెళ్ళారు అయిపోయింది మీరు దయచేసి రిలాక్స్ అవ్వండి అని మా ఆవిడ కనీసం ఒక 10 సార్లు నన్ను రిక్వెస్ట్ చేసి ఉంటుంది. మీరు ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి బయటకు రావట్లేదండి, ఇంట్లో అలాగుంటున్నారు మీరు. ప్లీజ్ నరసింహరాజు గారితో మీరు మాట్లాడారు కదా, అవును ఇందాక కూడా ఫోన్ చేశారు ఆయన మాట్లాడారు కదా, వదిలేయండి రిలాక్స్ ప్లీజ్ రిలాక్స్ అని మా ఆవిడ
నన్ను ఆ నలుగురు తర్వాత బహుశా మళ్ళీ ఈ సినిమాకి జరిగింది అలాగే. అంతటి ఫ్రెండు ఎవరు ఫ్రెండు? మీరు షాక్ అవ్వాలి. నేను అక్కడి నుంచి ఎఫ్3 షూటింగ్కో దేనికో వెళ్ళిపోయాం. ఇక గోల తెలిసింది ఇక ఆ ప్యాలెస్లో పలకనామా ప్యాలెస్లో షూటింగ్ చేసుకున్నాం. బెక్క నువ్వు వచ్చావు కదా అక్కడికి, శిరీషు నువ్వు అందరూ ఉన్నారు అక్కడ. ఆ గొడవలో పడిపోయానండి. సడన్గా మిస్టర్ వెంకటేష్ సడన్గా సార్ 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 ఏంటి అయ్యా ఏమైంది ఏమైంది అంటే సార్ మీరు అర్జెంట్గా మీ వాట్సాప్ ఓపెన్ చేస్తుంటే సార్ మీరు అర్జెంట్గా వాట్సాప్ ఉండవే మొదటిసారి నీకు బాగానే ఉంది నీకు కొత్త నాకేం కొత్త ఏంటి అని అంటే మీరు ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేసి సార్ వాట్సాప్ ఓపెన్ చేశారు. ఇలాగా అందమైన ఇలాంటి అద్భుతమైన నవ్వుతూ నరసింహరాజు గారి ఫోటో ఉంది ఇలాగే ఇలా నుంచున్నారు ఆయన. అమ్మ బాబోయ్ నరసింహరాజు గారు దొరికారా అన్నాను నేను. అవును సార్ ఓకే చేశాను అయిపోయింది సక్సెస్. ఇంకా ఎప్పుడు నా జీవితంలో నాకున్న ఎక్స్పీరియన్స్లో పాత్రకి తగిన నటుడు ఉంటే పాత్రకి సరిపడినటువంటి ఆర్టిస్ట్ కనుక కుదిరితే ఇక ఆ తర్వాత మనం ఆలోచించుకోగల అనేది నా ఎక్స్పీరియన్స్ చెప్పిన నిజం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు, పూజ్యులు కాంతారావు గారు వారు చేసినటువంటి జానపద సినిమాల్ని అదే విట్లాచారి గారి దగ్గర చేసి సక్సెస్ తీసుకున్నటువంటి మా జనరేషన్లో ఉన్న హీరో నరసింహరాజు గారు. వీ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అంత అంటే ఆటోమేటిక్గా నా మనసులో కూడా నాకు కూడా ఆయన్ని చూస్తే బాగుంటుంది ఆయన సరే వెళ్ళాం షూటింగ్ మొదలుపెట్టామండి. అంటే ఈ స్టేజ్ వరకు నేను చెప్పగలిగింది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, ఇప్పుడున్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసి నరసింహరాజు, నేను నా ఎన్టీ రామారావు గారి దగ్గర శిష్యర్కం చేసి వచ్చిన వాడిని మీ అందరికీ తెలుసు. వారి దగ్గర నుంచి కూడా ఈనాటి వరకు కూడా అంతే డిసిప్లిన్తో ఉన్న ఏకైక నటుడు నరసింహరాజు గారు. మేమందరం వర్క్ చేసేటప్పుడు ఆయన్ని మెచ్చుకొని మన 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 యూనిట్లో ఎవరూ లేరు కదా, ఎవరు లేరు. ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి చివరికి మాకు ప్రొడక్షన్ అసిస్టెంట్ చక్క మా భోజనాలు పెట్టి మాకు టైంకి ఇంత టీ ఇచ్చే మా ప్రొడక్షన్ అసిస్టెంట్ వరకు కూడా నరసింహరాజు గారు అయ్యి బాబు ఆయన వచ్చేస్తారండి అదేంటి అయ్యా వెళ్ళి పిలుచుకురండి వద్దండి ఆయన వచ్చేస్తారండి అరే ఆయన బ్యాగ్ తీసుకురండి వద్దండి ఆయన బ్యాగ్ ఆయనే తెచ్చుకుంటారండి సార్ గ్రేట్ రెస్పెక్ట్ ఆన్ యూ యాజ్ ఎ బ్రదర్ మిమ్మల్ని నేను ఎంత పొగిడినా చాలా తక్కువే. ఐ ఫీల్ ప్రౌడ్ దట్ మీతో కలిసి పనిచేశాను అని చెప్పినందుకు నాకు చాలా 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 ఆనందంగా ఉందని 100% చెప్తూ ఎస్ ఈవేళ మణి మాకు చాలా. అట్లాగే మా నాగరాజ్ గారు అనుకోని ప్రయాణంలో అనుకోని క్యారెక్టర్ వేశారు. పైగా చెప్పకముందే నవ్వుతారు ఏంటి అసలు, ఆయన చూస్తే నేను నవ్వుతున్నా. ఆయన మాకు కాంట్రాక్టర్ తెలుసు, మేమంతా కూలీలు అని చెప్పాను కదా, వలస కూలీలని ఆల్రెడీ కమిట్ అయిపోయాం కదా మనం. సో వలస కూలీలకి ఆయన హీజ్ ఏ కాంట్రాక్టర్. ఎంత టిపికల్గా ఎంత పర్ఫెక్ట్గా ఉంది అని అంటే మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. నేను నా మనిషి అనే నేను చెప్పట్లేదు. ఒక అద్భుతమైనటువంటి ఇందులో క్యారెక్టర్ని మా నాగరాజు గారు చాలా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చేశారు, చాలా పర్ఫెక్ట్గా చేశారు, అద్భుతంగా ఉంటుంది. మీరు అతి త్వరలో ఒక ఇప్పుడు ప్యారలల్ సినిమా ఉంటుంది, ఒక్క 2 నిమిషాలు ఆ విషయం చెప్పాలి. ప్యారలల్ సినిమా ఉంటుందండి వరల్డ్లో, ప్యారలల్ సినిమా అని ఉంటుంది. కమర్షియల్ సినిమా ఒక లైన్ అయితే దానికి సమకాలీనంగా ప్యారలల్ సినిమా అని ఒకటి ఉంటుంది. మీకు బాగా అర్థం అవ్వాలి అని అంటే హిందీ సినిమాల్లో నజీరుద్దీన్ షా, ఓంపురి వీళ్ళందరూ చేసేవాళ్ళు పర్టికులర్ టైప్ ఆఫ్ కథలు, రియలిస్టిక్ కథలు, నీ జీవితానికి దగ్గరగా ఉండేటటువంటి కథలు. అలాంటివి మిగతా లాంగ్వేజెస్లో నేను కంపేర్ చేయను నాకు అనవసరం, కానీ తెలుగులో ఆనాడు నేను కామెడీ హీరోగా బాగా కామెడీ హీరోగా ప్రచారం అంటే ముద్ర నాకు పడిపోయిన రోజును కూడా నేను ఎర్రమందారం, మీ శ్రీ అభిలాషి, ఆ నలుగురు ఇట్లా
ప్యారలల్గా అంటే కమర్షియల్ సినిమాకి ప్యారలల్గా వచ్చేటటువంటి సినిమాలు చేసే అదృష్టం తెలుగు సినిమాలో నటుడుగా నాకు వచ్చింది. అది ఆ అదృష్టం ఇంకా కూడా ఇప్పటికీ కంటిన్యూ అవడానికి ఇలాంటి అనుకోని ప్రయాణం లాంటి ఒక అద్భుతమైన కథతో అద్భుతమైన స్క్రీన్ ప్లేతో మీరు అనుకుంటున్నారు అయితే ఇది కష్టాలు ఇష్టాలు వీళ్ళు రచ్చి ఉంటారు మన చంపుతారేమో అనుకుంటున్నారేమో చాలా పొరపాటు. నాకు నీ కథలో వీళ్ళు తయారు చేసుకున్న కథలో నాకు విపరీతంగా నచ్చిన విషయమే మీరు ఈడు అతన్ని తీసుకుని వచ్చే జర్నీలో అనుకోని ప్రయాణంలో నవ్వి నవ్వి చచ్చిపోతారు. మీరు నేను పడిన కష్టాలన్నీ కష్టాలు నావి నవ్వులు మీవి ఆ కష్టాలన్నీ నావి ఆ నవ్వులు మీవి అని మరొక్కసారి ఇవాళ వరకు ఇదిగో ఇది ఒక అద్భుతమైన సినిమా మీ ముందుకు రాబోతుంది అని సవినయంగా మనవి చేస్తూ మంచి చిత్రాలని మీరు ఎప్పటికీ ఆదరిస్తారని ఆదరిస్తూ ఉన్నారని హాయిగా F3 థియేటర్లో కూర్చొని నవ్వుకున్న మీ అందరికీ కూడా మరొక అద్భుతమైన సినిమా అనుకోని ప్రయాణం అతి త్వరలో మీ ముందుకు రాబోతుందని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాం. బై, థ్యాంక్ యూ. ఈ సినిమాలో మంచి పాత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు మై సార్. థ్యాంక్ యూ.